విశాఖ స్టీల్ ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని 2020 నుంచి కేంద్రం ప్రయత్నాలు మొదలెడితే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎలా పోలదు అనేది అడ్డుకున్నారు. ఈవెన్ 2023లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెట్టిన వాళ్ళు అంటే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన జగన్ సర్కార్ అయితే దాన్ని ముందుకు పడలేదు. సరే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో బీజేపీ, సెంట్రల్లో టీడీపీ, అందరూ మూడు పార్టీలు కూటమిని ఏర్పాటు చేశారు. సో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా దీనికి మంచి రోజులు వస్తాయి అని చెప్పి అందరూ భావించారు. ఈవెన్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించింది గాజుబాక కూటమి తరపున పల్లాల శ్రీనివాస్ యాదవ్ అని. విశాఖ ఎంపీ కూడా కూటమి వాళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. చాలా వేగంగా విశాఖ స్టీల్ అమ్మకానికి పెట్టేస్తూ ఉన్నారు. సో తాజాగా జరిగిన ఒక కీలక పరిణామం చూస్తే ఇక అది ప్రైవేట్ చేతుల్లో పోవడానికి వేల లక్షల కోట్ల ఆస్తి. ఎవరి త్యాగం, ఎవరి భూములు? అప్పుడు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగట్లే. ప్రైవేట్ చేతులకు లక్షల కోట్లు ఏ చేతులకు పోతుందో, ఏ గుజరాత్ చేతులకు పోతుందో, ఇక ముంబై చేతులకు పోతుందో ఇక్కడ ఈ ఆస్తి. బగ్గుకుండా బాబు దగ్గుకోండి, ప్రపంచమే ఏమంటారు, ఏకంగా ఎలన్ మాస్క్ అంటే ముందే మీరే ట్రిలియనీర్లు అయిపోండి, ఎవరేం చేసేది. సో త్వరగా ప్రైవేట్ చేతులకి పోతున్నట్లుంది. విశాఖ స్టీల్ కి సంబంధించి ఉత్పత్తి జరగాలి అంటే కావలసిన ఐరన్ బుక్కు పూర్తిగా ఆపేశారు, చాలా మినిమల్ ఇస్తూ ఉన్నారు. సో ఉత్పత్తి తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోతే మరింత భారం కదా, సింపుల్ కదా. సో కార్మికులు ఆందోళన చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం ఏంటి అంటే విశాఖ స్టీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి అతుల్ బర్ దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోతూ ఉన్నారు. నవంబర్ 30న ఆయన పదవి విరమణ. సో ఇంకా పదవి విరమణ చేసే అంతవరకు కూడా దీర్ఘకాలిక సెలవులు ఆయన వెళ్ళిపోతూ ఉన్నట్టున్నారు, అప్పటి వరకు వచ్చేటట్లేరు. ఇంక ఇది అమ్మేయడం అనేది ప్రాసెస్ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సీఎండీగానే వెళ్ళిపోతున్నారు ఆయన దీర్ఘకాలిక సెలవు. ఇంకెవరికి తాత్కాలిక ఒకరికి బాధ్యతలు ఇచ్చి ఇదంతా కనుక మామ అనిపించేస్తారు, ఇంక ఇదంతా మామ అనిపించేస్తారు. చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవరు, ఏమది మనం ఏం చేస్తాం, సెంట్రల్లో ఉందా, నీకు తెలుసా నా తెలుసా అంటారు. ఇంకేమైనా అడిగితే ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్, సీరియస్లీ టైం వేస్ట్. ఆయన గురించి మాట్లాడుకోవాలి అంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏదో ఒకటి, ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎక్కడో దగ్గర కూర్చొని లేచినా కూడా అబ్బాయి ఎంత అద్భుతంగా కూర్చొని లేచారు, అసలు కూర్చొని లేవడంలో ఆ స్టైల్ చూసారా, కూర్చొని లేవడంలో ఆ పద్ధతి చూసారా, కూర్చొని లేవడంలో ఆ సంస్కృతి చూసారా అని తెలుగులో ఒకటి పెట్టి, హిందీలో ఒకటి పెట్టి, ఇంగ్లీష్లో ఒకటి పెట్టి అంతా అందరికీ చేసేది ఉంటుంది బాబు. పోనీలేండి ఆయనదో అది ఆయనదో ఏదో విచిత్ర రాజకీయం, పార్టీ ఎందుకు పెట్టుకున్నారు, మరి వాళ్ళకి వెళ్ళి భజన చేసుకుంటే ఎందుకు కూర్చున్నారు, ఆయన అభిమానించే వాళ్ళు తెలియాలి, ఆయన తెలియాలి, పోనీయండి ఆయన. ఆయనే పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి పాత్ర కూడా కాదు, ఎందుకంటే ఆయన వల్ల ఏది వెళ్ళిపోయేది లేదు. ఏం చేస్తారు ఆయన కాదుకూడదంటే ధైర్యంగా కూడా నుంచి బయటకు వస్తాడా, ధైర్యంగా రోడ్డు మీద పోతాడా, ధైర్యంగా పోరాటాలు చేస్తాడా, 1 కిలోమీటర్ నడిస్తే ఒక బకెట్ చెమట చేస్తుంది పాపం, ఏం చేస్తారు లేని పోరి అని మొత్తానికి అమ్మకం దగ్గర రెడీగానే ఉన్నారు. మరి ఏమి కేంద్రానికి దీని మీద ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ ఒక రిక్వెస్ట్ పెట్టినట్లు లేదు, అసలు రాష్ట్ర సర్కార్ ఒపీనియన్ తెలియదు, కానీ లోకల్గా రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షులు కూడా పల్లా శ్రీనివాస్ వచ్చేసి సంఘీభావం ప్రకటిస్తారు, ఎంపీ వచ్చి విశాఖ ఎంపీ సంఘీభావం ప్రకటిస్తారు. ఏం చేయాలి, ఏం చేయాలి, మరి వాళ్ళు సంఘీభావం ప్రకటించే వరకే పైన పోయి మీ నాయకులకు చెప్పాలి ఆపమని. సెంట్రల్లో రెండు అతిపెద్ద పార్టీ కదా, ఏది ఆపకపోతే మేము బయటకు వస్తామని చెప్పి రండి చూద్దాం. ఆపకపోతే మీరు ఎందుకు కేంద్రంలో భాగస్వామిగా, ఎందుకు మీరే దగ్గరుండి అమ్మించినట్లే కదా, దగ్గరుండి అమ్మించినట్లే కదా. అది కూడా మంత్రి కూడా రాష్ట్రాయనే, ఉపశాఖ సహాయ మంత్రి కూడా మన రాష్ట్ర శ్రీనివాసరావు బీజేపీ, అందరు దగ్గరుండి తలో చేసి అమ్మిపించినట్లే.